తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో అంబేద్కర్ భవన్లో ఎస్సీసీ నాయకులు సమావేశం వల్ల వెర్రబాయి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న ఎస్సీసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీసీ నాయకులకు ఇయాల చిట్టిబాబు మాట్లాడుతూ గత కాలంలో అంబేద్కర్ భవనం స్లాబ్ వేశాం కానీ నిధులు లేక పూర్తిగా భవనాన్ని నిర్మించలేకపోయామని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భవనం నిరుపయోగంగా ఉందని ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా నేను పూర్తి చేస్తానని 50 లక్షల గ్రాంట్ శాంక్షన్ చేయడం అదేవిధంగా అనతావరంలో నిర్మించబోయే పివీ రావు ఘాట్కు ఎమ్మెల్యే నిధులు 50 లక్షల రూపాయలు గ్రాంట్ చేయడం సంతోషించదగ్గ విషయమని కొనియాడారు. అంబేద్కర్ భవనం స్లాబ్ వేసి నిరుపయోగంగా ఉంది. మాకు ఆప్తులు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళగా దాన్ని పూర్తి చేస్తాను, 50 లక్షలు గ్రాంట్ ఇస్తున్నాను, మీ అందరు కలిసి కంప్లీట్గా మీరు చేసుకుని మనం చేసుకోమని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. అలాగే రెండో సమస్య ఏంటంటే మాకు హైవే పక్కనే అంబేద్కర్ విగ్రహం అలాగే నాయకుల విగ్రహాలన్నీ ఉండడం జరిగింది. మొన్న అధిక వర్షాలకి అవి ఒడిగిపోవడం జరిగింది. వాటిని అన్నిటికీ కూడా ఒక ప్లాట్ఫామ్ తెచ్చి చక్కగా నిర్మించాలని ఎమ్మెల్యే గారు చెప్పారు. పివీరావు ఘాట్ ఇలా అధికారులు అందరూ కూడా ఎన్నో మంది వచ్చి చేస్తూ ఉన్నారు. ఏదో కొద్దిగా ప్రహరీ కూడా అది కట్టడం జరిగింది. చిన్న వ్యవహారం ఉన్న గ్రామాలు చేసుకుంటే ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే వర్క్ వచ్చాయో